పరలోక రాజ్యము పొలములో దాసపడి ఉన్న ధనమును పోలి ఉన్నది ఒక మనిషిడు దానిని కనుగొని దానిని దాసిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దానిని అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నదంతా నాకు నష్టమే అనుకున్నాడు. ఎందుకంటే ఈ లోకములో భవనాలు అలాగే ఇళ్ళు అలాగే కొనుక్కుని వీటితో ఆనందపడుతున్నాం. దేవుని రాజ్యములో మహిమ, ఆ నిత్య మహిమ కొరకు ఏం చేశాడు చెప్పండి? ఒక యవనస్తుడు ఏం చేశాడు చెప్పండి? మార్కు సువార్త 10:21 ప్రభువుని ఎమ్మడించాడు అతను. చూడండి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని అతనితో చెప్పిన ఒక యవనస్తుడు చూశాడు. యేసు ప్రభువారు ఈయన జీవాధిపతి, పరలోక రాజ్యము నుంచి వచ్చినవాడు కనుక ఈయన మాటలు నిత్య జీవమునై ఉన్నాయి. కనుకనే చనిపోయిన వారు లేపబడుతున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు, అలాగే దరిద్రులందరూ కూడా ఐశ్వర్యవంతులుగా మారిపోతున్నారు. అంటే ఈయన జీవము కలిగిన దేవుడు అని విన్నాడు, చూశాడు. చూసి ఏం చేశాడు చెప్పండి? ఆయన నమ్మడిస్తున్నాడు. ఒక ధనవంతుడైన యవనస్తుడు దేవుని మాటలు విని, అయ్యా నేను కూడా నిత్య జీవానికి వెళ్ళాలి, కనుక నేను నాకు నిత్య జీవానికి వెళ్ళే అవకాశం నాకున్నదా అంటే, యేసు ప్రభు అన్నాడు, నా ధర్మశాస్త్రాన్ని నీవు తెలుసుకుని ఉన్నావా అని అడిగినప్పుడు, నీ ధర్మశాస్త్రము సమస్తము కూడా నేను ఎరిగి ఉన్నానయ్యా, వాటి ప్రకారముగా నేను నడుచుకుంటున్నాను అన్నాడు. అయితే నీకు ఒక్కటి మాత్రము కొదవగా ఉన్నది. నా ధర్మశాస్త్రం బైబిల్ అంతా చదివేశాను అంటున్నావు, అలాగే బాప్టిజం కూడా పొందేశాను అంటున్నావు, అలాగే దేవుని వరాలన్నీ కూడా పొందేశాను, ఐశ్వర్యవంతున్నయ్యాను అంటున్నావు, అయితే ఆత్మలో నీకు ఒక్కటి కొదవగా ఉన్నది, అది చేస్తావా అని అడిగినప్పుడు, అలాగేనయ్యా అన్నాడు. అన్నప్పుడు నీకు కలిగినది అమ్మి నీవు వేదలకు ఇమ్ము, అప్పుడు పరలోక రాజ్యములో నీకు ధనము కలుగునని నీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను అన్నప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడు చెప్పండి? అతడు మిగులు ఆస్తి కలిగిన వాడు కనుక ఆ మాటలను విని ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఈ లోక సుఖభోగాలు అనుభవించాలి, ఈ లోకములో భవనాలలో ఇళ్లల్లో ఉండాలి, దేవుని మందిరానికి వెళతాం వస్తూ ఉంటాం, కానీ పరలోక రాజ్యంలో కూడా మరలా మనకి అక్కడ భవనాల్లోకి వెళ్ళాలి. అంతేనా? పరలోక రాజ్య భవనాల్లోని కూడా అక్కడ కూడా వెళ్ళాలి, అక్కడ కూడా మనం ధనవంతులుగా ఉండాలి. దేవుడేమన్నారు చెప్పండి? ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. కనుక ఉంటే ధనవంతుడిగానైనా ఈ లోకంలో దేవుడేమన్నారు చెప్పండి? మీరు ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు. ఉంటే ఒకరిని విసర్జించి ఇంకొకరిని మీరు ఎమ్మడించండి. అంతేగాని ఈ లోకంలో ధనవంతులు, పరలోక రాజ్యంలో కూడా మేము ధనవంతులుగా ఉండాలని అనుకున్నారా? మీరు మోసపోతారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకని ఏదో ఒకటి మీరు ఎమ్మడించండి, ఏదో ఒకటి మీరు చేయండి. పరలోక రాజ్యములో మీకు ధనము కావాలండి, పరలోక రాజ్యములో నిత్య జీవ కిరీటాలు కావాలి అంటే ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు ఆశ పెట్టుకునకండి. దేవునికి సోద్రము. అలా ఆశ పెట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంకా సంపాదిస్తామే, ఇంకా సంపాదిస్తున్నాయి, ఇంకా సంపాదనే. ఎందుకండి? దేవుడు మీకు ఇచ్చిన నీతి న్యాయములు జీవితాన్ని విడిచిపెట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమునై ఉన్నదంట. ధనాపేక్ష, దానిని ఆశించిన వారు అందరూ కూడా తమ్మును తామే పొడుసుకుని
తమ్మును తామే హింసించుకొని వారి కుటుంబాలలో శాంతి లేక క్షీణించిపోయిన వారు అనేకమంది ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు అలాగూ కాకుండా ఏదో ఒక యజమానునే మీరు ఎన్నుకునండి. ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ఆ ధనవంతుడైన కుమారుణ్ణి, అయ్యా నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, దానిని అమ్మి నీవు నన్ను వెంబడించు, నీకు అప్పుడు పరలోకములో నిత్య జీవము ధనము నీకు ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా వెంబడించాడు చెప్పండి. వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని అనేకులు వెంబడిస్తారు, కానీ వారి సుఖాల కొరకు, సంతోషాల కొరకు, వారి అవసరాలు వారు తీర్చుకోవటం కొరకే ఆ దేవుణ్ణి వెంబడిస్తారు. ఆ తర్వాత పరలోక రాజ్యంలోకి వీడు వెళ్ళరు. ఇక్కడ బాప్తీసాలే పొందని, గొప్ప ప్రార్థనలు చేయని, భోజనాలు పెట్టని, మేమే క్రైస్తవులు అని చెప్పుకొని ఏది చెప్పినా పరలోక రాజ్యంలో వారు ప్రవేశింపలేరు. దేవునికి స్తోత్రము. అలా అందుకే చూడండి, యెషయా గ్రంథము 39:1 అక్కడ హిజ్కియా దాయవలసిన దానిని అక్కడ ఏం చేశాడు చెప్పండి. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన ఎంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తమైన వస్తువులను దేనిని మరుగు చేయక తన పదార్థములు కలిగిన కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధ శాలలను తన పదార్థములతో ఉన్న సమస్తము అన్నిటినీ వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమని ఉన్నారు, నీ యొద్దకు వారు ఎక్కడ నుండి వచ్చి ఉన్నారు అని అడగగా, హిజ్కియా బబులోను దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. వారు నీ ఇంట వారు ఏమి ఏమి చూసి ఉన్నారు. అతడు అడగగా, హిజ్కియా నా పదార్థములలో నేను మరుగు చేయకుండా నా ఇంట ఉన్న సమస్తమును కూడా నేను వారికి చూపించి ఉన్నానని చెప్పాను. కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి, బబులోను రాజు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు కదా, దేవుని చేత అభిషేకించబడిన వాడు హిజ్కియా, పురాతనమైన ఆస్తి పాస్తులు, దేవుని యొక్క అక్కడ మహిమ, దేవుని యొక్క అక్కడ దేవుడిచ్చిన ధనాగారము మీద, ఆస్తి పాస్తుల మీద అతని యొక్క అధికారం ఇచ్చాడు దేవుడు. ఇచ్చి అతనిని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఇదిగో ఇది నీవు మరుగుగా ఉంచు, ఎందుకంటే ఇది మరుగైనది, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, కనుక వాటిని నీవు మరుగుగా ఉంచు. శత్రువుకు చూపించొద్దు, శత్రువు ఎందుకంటే మోసగాడు, కనుక ఏ విధముగా నీ మీద దాడి చేస్తాడో తెలియదు, కనుక వాటిని భద్రపరచు అని చెప్పి దేవుడు అతన్ని ఆశీర్వదించి రాజుగా ఉంచితే అతనికి మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసి మరలా జీవాన్ని అనుగ్రహించిన తర్వాత అతను ఆ సంతోషంలో ఏం చేశాడు చెప్పండి, శత్రువని గుర్తించలేకపోయాడు, అతన్ని కూడా మిత్రుగా భావించాడు. అతనికి కలిగిన ఆస్తి పాస్తులు, పురాతనమైన దేవుడు ఏర్పాటు చేసిన ఆ ధనాగారం అంతటినీ చూపించి, అలాగే అతని ఆయుధశాలలు, ఆయుధాలన్నీ కూడా దాచుకున్న ఆయుధశాలలే కానీ అతనితో మరి సమృద్ధిగా ఉన్న ఆశీర్వదించబడిన కొట్లే కానీ సమస్తం అన్నిటినీ కూడా మరుగు చేయకుండా ఇదిగో వచ్చి చూడండి నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడు అని కల్మషము లేకుండా అన్నీ చూపించాడు. అది దేవుడికి నచ్చనే నచ్చలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు నీ దగ్గరకు వచ్చిన వారు ఎవరు,
బబులోను రాజు, బబులోను రాజు ఎవరు నీకు శత్రువుగా ఉన్నాడు. ఎప్పుడు దేవుని బిడ్డలను హింసించాలని, దేవుని బిడ్డలు నీతిగా నడుచుకునే వారి మీద హింసించి వారిని బాధ పెట్టడమే ఆ శత్రువు పని. అలాంటి వాడితో నీవు సాంగత్యం చేయటమే కాకుండా, అలాంటి వానితో సనువుగా ఉండటమే కాకుండా, నీకు కలిగినవన్నీ కూడా అతనికి చూపించి ఉన్నావు. ఇదిగో రాబోయే దినములలో ఏది మిగలకుండా అతను అతడు ఏమన్నారు చెప్పండి, రాబో దినములలో అది ఏది కూడా మిగలకుండా నీ ఇంట నున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టిన అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, ఇదిగో నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చాడు, ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏ పని చేయమని దేవుడు నిన్ను కోరుకున్నాడు, అలాగే దేవుని సన్నిధిలో ఏ రీతిగా నీవు నడవమని కోరుకున్నాడు, ఆ తలాంతును నీవు గట్టిగా పట్టుకో. పట్టుకుంటే నీవేమవుతావు చెప్పండి, జీవ కిరీటాన్ని పొందుకుంటావు, లేదా నీకు జీవము ఉండదు. కనుక దానిని గట్టిగా పట్టుకో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ దాసుకో. ఈ లోక సంబంధమైన ధనముగా దేవుడు మాట్లాడేది, పరలోక సంబంధమైన ధనము, ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, అర్హతను నీవు మరుగుగా ఉంచుకో. దేవునికి స్తోత్రము, అలా మరుగుగా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నీవు నియమము ప్రకారముగా పోరాడకపోతే వాడు నీ యొద్ద నుండి నీ కిరీటాన్ని నీ ఆస్తిని ఎత్తుకుపోతాడు. అయ్యా నువ్వు నన్ను కాపాడావు కదయ్యా, నీ సముఖములో నేను బాప్తీసం పొందినప్పుడు నీ బల్ల యొద్ద రొట్టెలు తిన్నానే, అలాగే నేను వచ్చి కానుకలు ఇచ్చానే, నేను వచ్చి ప్రార్థన చేశానే, అలాగే నా ఇంటికి తీసుకెళ్ళి ఈదులో పెద్ద కూటం పెట్టానే. కనుక ఇవన్నీ నీకు గుర్తులేదయ్యా అండి, మీరెవరో నాకు తెలియదు, మీలో జీవము లేదు. ఎందుకండి, మీలో జీవము లేదు, మీరు నీతి కలిగిన దేవుని మాటను విడిచి మీ మనస్సాక్షిని బట్టి మీకు వచ్చిన ఏమన్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథంలో మీరు 10:14 అక్కడ ఏమన్నారు చెప్పండి, ఈ జనులు తమ కాళ్ళకు చెప్పండి, యెహోవా ఈ జనులతో ఈ మాటలు వారికి చెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు వారు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరించనే అంగీకరించడు. ఇప్పుడు ఆయన వారి అక్రమములను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కనుక వారి వారి ప్రార్థన ఆయన విననే వినడు అంట. ఎందుకండి, వీరు కాళ్ళకు అడ్డము లేనివారు, ఏ క్రమము లేనివారు, ఏ ఆజ్ఞకు లోబడని వారు. దేవుని రాజ్యం యొక్క నీతి వేరు, మానవుల యొక్క రాజ్యం యొక్క నీతి వేరు. దేవుని రాజ్యములో మీరు నీతి భూమి మీద మానవుల రాజ్యములో ఉన్నప్పుడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు విని ఆ నీతిని కలిగిన వారే ఆ రాజ్యంలోనికి వెళతారు, ఆ మార్గాలలో నడుస్తారు. కనుక ఆ మార్గంలో నిలబడి నిచ్చే జీవానికి వారు వారసులుగా ఉంటారు, దానిని భద్రపరుచుకుంటారు. వారికి ఇచ్చిన దానిని భద్రపరుచుకుని కాపాడుకోగలిగిన వారే పరలోక రాజ్య పౌరులుగా ఉంటారు. లేదా దానిని పోగొట్టుకుంటే ఆ తర్వాత ప్రభువా ప్రభువా అని బుద్ధి లేని కన్యకలు వచ్చి మాకు తలుపు తీయయా మాకు తలుపు తీయయా అంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, అంతటా తలుపు వేయబడెను, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ములను నేను ఎరుగను అని
Nito Nichemuga, Chipusunan, Apudvarku Sangolo Nunar, Apudvarku Sangolo Sabile Varandrakuda, Ah Baptism, Ah Pastor Garto Pundinavare, Alagia Balayada, Aharu Tininavare, Alagi Sangamalo Kopa, Sabiliga Nelapadinavare, Kadi Varelavana Japani, Devunis Atmanu Aripuinavari Governor. దేవుడిచ్చిన ఆ ఆత్మీ దీపాన్ని వారు కోల్పోయిన వారిగా ఉన్నారు కనుకనే వారి యొద్ద జీవము లేదు ఆనాడు జీవము కలిగిన వారందరూ ఆత్మలో వెలుగుతూ ప్రభువుని ఎదుర్కొంటూ వెళ్ళిపోతారు జీవము లేని వారు ఎక్కడ ఉంటారు చెప్పండి చీకటిలోనే ఉంటారు కనుకనే వారిలో జీవము లేదు గనక వారు ప్రభు బిడ్డలు కానే కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారు ఇక్కడ విడవబడతారు ఎక్కడ చీకటిలో భయంకరమైన కటిక చీకటిలో అగ్ని ఆరదు పురుగు సావదు అలాంటి యొక్క పాతాళ వేదనలకు వారు గురి అయిపోతారు ఆనాడు అలాంటి యొక్క వేదనలు తప్పించుకోవాలని ఈనాడు దేవుడు మనకు నిత్య జీవపు మాటలను మనకు ప్రకటన చేస్తున్నాడు ఈ నిత్య జీవపు మాటలు భద్రపరుచుకొని వాటిని ఎమ్మడించి వాటి మీద భయభక్తులు కలిగి నీతిగా నడుచుకున్న వారే పరలోక రాజ్య పౌరుస్తత్వాన్ని కలిగి ఉన్నారు వాటిని భద్రపరుచుకొని వాటిని అనుసరించిన వారే నిత్య జీవానికి వారు వారసులై ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈటి వాటిని మనము పట్టుకోవాలి అంటే అపవాది యొక్క తంత్రములను ఎదిరించే శక్తివంతులుగా మనం ఉండాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం చదవండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనండి ఏలయనగా మీరు మనము పోరాడుస్తున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు దురాత్మ సమూహములతోనే పోరాడుతున్నాము అందుచేత మీరు ఆపత దినమందు వాణ్ణి ఎదిరించుటకు సమస్తమును మీరు నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగునట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకొనండి ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని నీతియను మైమరుపును తొడుగుకొని మీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడును తొడుగుకొని నిలబడండి ఇవన్నీయు కాక విశ్వాసమనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణముల ఆర్పుటకు మీరు శక్తివంతులుగా నిలబడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అపవాది తంత్రములను ఎదిరించే వారిగా ఉండండి అపవాది అంటే ఎలా వస్తాడు చెప్పండి శరీరంలోనే వస్తాడు విగ్రహారాధనకు మీరు దూరముగా పారిపోండి హేయమైన క్రియలు అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేసేవారితో సాంగత్యము చేయకండి అట్టి వారిలో దురాత్మ క్రియలు ఏలుబడి చేస్తున్నాయి ఆత్మీయులుగా మీరు ఉన్నవారు అట్టి వారికి దూరంగా ఉండండి ఎందుకంటే వారిలో దురాత్మ క్రియలు ఉన్నాయి కనుక మిమ్ములను కూడా ఏం చేస్తాయి చెప్పండి అబద్ధికులుగా చేస్తాయి తాగుబోతులతో తిరిగితే ఏం చేస్తారు చెప్పండి తాగుబోతు అయిపోతారు అలాగే ఎభిచారులతో తిరిగితే మీరు కూడా ఎభిచారులుగా మారిపోతారు కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి కీర్తన గ్రంథములో ఆయన చూడండి మొదటి వచనం దుష్టుల ఆలోచన తప్పున నడువక పాపుల మార్గములో నిలబడక అపహాస్తులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ఎంతో ధన్యులు
అతడు నీటి కాలువ వరన నాటబడిన చెట్టు వలె ఉంటారు వారు. కనుక దుష్టులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమును వారితో నిలవక అపహాస్తులు కూర్చుండు చోటున మీరు కూర్చుండకండి. దేవుడే తెలియపరుస్తున్నాడు, ఈ ఆజ్ఞలని తెలియపరుస్తున్నాడు. మీరు దుష్టుని జయించాలి అంటే అబద్ధికులు, యాషధారణ, అలాగే ఈర్ష్యలు, అసూయలు, వేషములు, మత్సరములు, వివాదములు కలిగిన మనుషులకు మీరు దూరముగా ఉండండి. వారి యొద్ద నుండి దూరముగా పారిపోండి. వారిలో దురాత్మ క్రియలు ఏలుబడి చేస్తున్నాయి. దుష్టుడు వారిని సాధనములుగా వాడుకుంటున్నాడంట. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, నీతి న్యాయములు లేకుండా వారు ప్రవర్తిస్తూ దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసిన దేవుడు వారి మర విననే వినడు. ఆనాడు మీరెవరు, ఎక్కడి వారు నాకు తెలియదు అని ఆనాడు ఏం చేస్తారు చెప్పండి? వారిని తోసివేయబడతారు. కనుక అట్టి వారికి మీరు దూరముగా ఉండండి. ఆత్మీయులుగా, ఆత్మ ఫలములు కలిగిన వారిగా నడుచుకునండి. కనుకని అపవాది తంత్రములను నిద్రించాలి అంటే మీరు ఇక్కడ శరీరులుగా ఉండగానే దేవుని యొక్క సర్వాంగ కవచమును మీరు ధరించుకునండి. ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యము, వారు మాట్లాడే మాటలు వాక్యానికి సరిపడి ఉన్నాయా లేవా అని ఎరిగిన వారిగా ఆ ఖడ్గమును పట్టుకుని సరిచూసుకునండి. దేవుని యొక్క వాక్యమని అర్థములో మీరు ఎప్పటికప్పుడు కూడా చూసుకునండి. దేవునికి స్తోత్రము. అలాగే అర్థం ఎందుకు ఇచ్చాడు చెప్పండి? వాక్యం మీకు ఈ వాక్యమనే ఖడ్గముగా ఉంది, అలాగే అగ్నిగా ఉంది, బండగా ఉంది, శుద్ధిగా ఉంది. అలాగే మనము మన హృదయంలో ఉన్న చెత్తను కాల్చివేసి అగ్నిగా కూడా మారిపోతుంది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మనము అన్ని విషయాలలో అపవాది చేత మనము శోధించబడకూడదని, అపవాది తంత్రములను మనము ఎదిరించగలిగే వారిగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమార్తెగా ఉండాలని ప్రభువు మనకు ఈరోజు బోధిస్తున్నాడు. దేవునికి సోదరము. అలలే పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులుగా ఉండండి. మీరు చేసే కార్యాలు ప్రేమతో చేయండి. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మీరు బలవంతులుగా కావాలని ఆయన పిలుసుకున్నాడు. ఈరోజు ఈ లోకాన్ని విడిచి ఎందుకు మనం ఈ శ్రమలు అనుభవిస్తున్నాం? ఎందుకు ఈ నిందలు అనుభవిస్తున్నాం? ఎందుకు ప్రత్యేకించబడిన జనముగా ఉన్నాము అంటే ఆ పరలోకములో ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నాం. కనుకని అది ఎవరికీ తెలియదు. ఇజికియా అలాంటిది బయటపెట్టి ఏం చేశాడు చెప్పండి? తన దేశానికి, తన కుటుంబానికి శాపాన్నే తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి దీవెన్లు పోగొట్టుకుని ఆ తర్వాత మరలా దక్కించుకోవాలంటే అది మన వలన కానే కాదు. దేవునికి స్తోత్రము. అలా వాటిని దక్కించుకుని, దాచుకుని, భద్రపరుచుకుని దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను, 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండుము, దానిని నీవు గట్టిగా పట్టుకో. ఆ కిరీటము నీకు, ఎందుకంటే నేను ఇచ్చింది అపవాదికి మళ్ళా అప్పగించమాకు. నేను ఇచ్చిన జీవ కిరీటాన్ని మరలా అపవాదికి, వాడికి అప్పగించమాకని జాగ్రత్తగా ఉండమని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడి సన్నిధిలో పౌరుషం కలిగి జీవించాలని ప్రభు మనలందరినీ కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. అలాగే దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ ఉన్న వీరందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013లో అస్వస్థ గురయ్యి మంచం మీద పడిపోయి అన్నం కూడలే తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు మా పిల్లలు 2 డాక్టర్లు, 1 ఇంజనీరు దూరాన ఉంటారు, వాళ్ళు వచ్చే వరకు ఎట్లానా అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నపో సరిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు.
సరేనండి నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను మా కోళ్ళు అవుతుందండి వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా చస్తలు జరుగుతున్నాయి చాలా ఒకసారి మీరు రండి అన్నారు. అమ్మ అయ్యగారు అందరూ వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వెళుతున్నారు మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు కూర్చోలేకపోతున్నాను కదా మన ఎట్లా రాను అమ్మంటే మీరు అసలు మీరు ఒకసారి రండి మా చర్చి కంటే వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను నాలో శక్తి వచ్చినట్లు ఉండి సరే ఇద్దరు ఆడవాళ్ళు మన వాళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అయ్యగారు ఏమన్నారంటే ఏమండి విశాల్ గారు మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను పడుకోండి అన్నారు. అయ్యా నాకేదో స్వస్థ నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను ఆ రోజుల్లో. అప్పుడు ఎన్నిసార్లు నేను రెండు వారాలు కర్ర పట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే అయ్యా 3 వారాలు రండి మన స్వస్థ మన చర్చికి మీరు స్వస్థత పడతారు లేచి తిరుగుతారు మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను లెగలేనటువంటి మనిషిని అయ్యా నేను ఎట్లా కుర్రోళ్ళనవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజులు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు నేను ముసలిని అయితే ఇంకెట్లా తిరుగుతాను అయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను ప్రార్థన చేస్తున్నారు నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల మన చర్చి బలం వల్ల అనుభవం బలం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను ఇంటికాడ ఉంటలా నెలకు 10,000-12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక.